విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే 41 43 44 అదే విధంగా 53 డివిజన్ లో కొంత మన వర్షం వచ్చినప్పుడు కొంతసేపు వాటర్ ఆగింది అని చెప్పని కంప్లైంట్స్ వస్తే దాని మీద నేను మా నగర మేయర్ గారు అదే విధంగా కార్పొరేటర్ అప్పాజీ గారు ఇతర కార్పొరేటర్లందరూ కూడా కలిసి ఎందుకు వాటర్ వచ్చింది అధికారులతో కలిసి రావడం జరిగింది 41 డివిజన్ లో దాదాపు 72 పాకలు ఒక చోట ఉన్నాయి అది కొంత రోడ్డుకి డౌన్ ఉండ బట్టి వాటర్ వస్తుంటే దాన్ని ఇమిడియట్ గా కూడా రోడ్స్ డెవలప్ చేయమని చెప్పాం అన్నిటి కూడా డ్రైనేజీ సిస్టం కూడా చేయమని చెప్పాం అదే విధంగా ఓల్డ్ ఎల్ఐజి ఎంఐజిలు కూడా రెండు కూడా రోడ్స్ డ్రైనేజీస్ మొత్తం కూడా ఇమిడియట్ గా నిర్మాణం చేయమని చెప్పడం గానేండి అదే విధంగా ఏదైతే లేబర్ కాలనీలో డ్రైనేజీని నూతనంగా నిర్మించడం గానేండి ఇప్పుడు 53 డివిజన్ ఆల్్రెడీ ఇప్పటికే డ్రైన్ స్ట్రీట్లు వర్క్ అంతా నడుస్తుంది కొంచెం వర్క్ నడవడం వల్ల కొంత ఇబ్బంది వచ్చి వాటర్ ఆగింది ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎటువంటి వర్షం వచ్చినా కూడా వాటర్ రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని అధికారులు చెప్పడం జరిగింది అదే విధంగా కూడా ముందుకు వెళ్తామని కూడా తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే దాదాపు డ్రైన్లన్నీ కూడా ఎప్పుడో పురాతన డ్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్స్ డ్రైన్స్ చాలా వరకు కట్టుకుంటూ వస్తున్నాం ఇంకా కొన్ని చోట్ల మిగిలిపోయిన చోట్ల కూడా వాటిని కూడా త్వరితగత నిర్మించే విధంగా మా నగర మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకొని వాటన్నిటిని కూడా వర్షం వచ్చినప్పుడు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మహానగరాలు హైదరాబాదు బొంబాయి ఢిల్లీ ఇవే మునిగిపోయే పరిస్థితి మనం చూసాం కానీ విజయవాడ నగరంలో చాలా బెటర్గానే ఎక్కడ పెద్ద వర్షం వచ్చినా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఇంకా చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంది ఆ మార్పులు కూడా చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి రోడ్లు బాగు చేయించడం కానివ్వండి డ్రైనేజీలు నిర్మించడం కానివ్వండి డ్రింకింగ్ వాటర్కి నూతన పైప్ లైన్లు వేసి చక్కటి నీరు ఇవ్వడం కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్స్ అవన్నీ కూడా ఆధునీకరించగానే ప్రతి ఒక్కటి కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిచేదానికి ఏది అవసరం ఉంటే అది చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఇంతకుముందు గతంలో అయితే కానీ గణపతిరావు రోడ్డు మీరు చూసుకుంటే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి అదంతా కూడా ఈరోజు సిమెంట్ రోడ్డు వేసి గణపతిరావు రోడ్డు కానీ అదేవిధంగా 51 డివిజన్లో సందులు కూడా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్షం వస్తే వాటర్ వచ్చే పరిస్థితి వాటన్నిటి కూడా రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఈ జెండా చెట్టు దగ్గర కూడా ఎప్పటి నుంచో డైవర్షన్ ఛానల్ కావాలని చెప్పి 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రపోజల్ ఉంటే దాన్ని అప్పుడు స్టార్ట్ చేసి సగ వరకు వర్క్ చేయడం జరిగింది గత 5 సంవత్సరాలు 2014-19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్వీణం చేస్తే దాన్ని మళ్ళీ నూతనంగా నిర్మించి అది ఆల్రెడీ కూడా ఎప్పుడైనా వర్షపు వాటర్ వచ్చినప్పుడు అది నదిలో కలిసే విధంగా కూడా దానికి చక్కటి డైవర్షను పైపులు వేసి దానికి వాల్ వేయడం కూడా జరిగింది దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా కానీ వర్షాల వల్ల విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం తప్పకుండా అభివృద్ధిలో ముందుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం నాకు అంటే భర్త అరెస్ట్ అయినప్పుడు భార్యకి బాధ ఉండడం ఎవరికి సర్వసామాన్యం ఎందుకంటే ఎవరో తప్పు చేస్తే కదా లోపలికి వెళ్ళేది నిన్న భువనేశ్వరి మేడం గారు మా ఆయన నిర్మించిన జైల్లోనే కట్టేశారన్నారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు అక్కడ సౌకర్యాలు లేదని మరి నిర్మించినప్పుడు సౌకర్యాలు మీరు ఎందుకు చేసుకోలేదు ఎందుకంటే ఏది కూడా ప్రభుత్వం జైలు విషయంలో కానీ కోర్టుల విషయాల్లో ప్రభుత్వ జోక్యాలు ఉండవు దాంట్లో ఏమీ కూడా ఆయనకి అన్ని రకాల కావాలంటే మీరు ఒక సిబిఐ మన ఏసీబీ కోర్టులో కూడా చూసుకోండి గవర్నమెంట్ లాయర్స్ ఆయనకి ప్రత్యేక సౌకర్యాలు కావాలన్నా కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి ఆహారం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడో కూడా అడ్డు చెప్పలా కాకపోతే ఏంటంటే చేసిన తప్పు కాబట్టి ఆయన రిమాండ్ చేయాలన్నప్పుడు రిమాండ్ చేయాలని అడగడం జరిగింది వాళ్ళు రిమాండ్ చేస్తే మా ఇంట్లోకి పంపించండి మా ఇంట్లో ఉంచుకుంటే తప్పు చేసిన నేరస్తుడు ఎక్కడ ఉండాలండి అతను తప్పు చేసింది వాస్తవమే కాదా దాదాపు 300 కోట్ల పైన దోచేసుకుంది వాస్తవమా కాదా ఇవన్నీ కూడా ఏదో బాలకృష్ణ కూడా నిన్న బయటకు వచ్చి ఏదో రెపరెపలు ఆడుతున్నాడు మరి దాదాపు ఆయన పోయినసారి కూడా ఎమ్మెల్యే అనుకుంటా ఇప్పుడు దాదాపు 2వసారి ఎమ్మెల్యే అనుకుంటా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశాడు మరి ఈయన కూడా ఎమ్మెల్యే 2వసారి ఆయన కూడా దాదాపు ఇప్పుడు ఇక ఎన్నికలు వస్తున్నాయి కదా బావ లోపల ఉన్నాడు నేను ఏదో రంగంలో దిగుదామని చెప్పి వస్తున్నట్టుకున్నాడు తప్పకుండా రా నువ్వు తెలుగుదేశం పార్టీ కాపాడుకోవడం ప్రయత్నం చేయి అంతే తప్ప ఈ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలంటే మాత్రం జరిగేది కాదు వాస్తవం కాదు ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గాలు అందరికీ కూడా మెసేజ్ పంపే ఎక్కడ కూడా మీరు సంబరాలు అవి చేయబాకండి ఎందుకంటే చాలామంది పార్టీ క్యాడర్లో
చంద్రబాబు అరెస్ట్ అవ్వాలనేది ప్రతి వాళ్ళకి కోరుకుండేది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ విధంగా భావించట్లే ఆయన తప్పు చేశారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు తప్ప దాంట్లో ఎక్కడ కూడా మీరు అటువంటి రెచ్చగొట్టే పనులు చేయబాకండి అని చెప్పిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఎంతో మంచి మనసుతో చెప్పారు ఆయన అదే చంద్రబాబు తూరుకుంటాడా ఇప్పుడు నిన్న బంధు అని చెప్పని షాపుల మీద దౌర్జన్యం చేయడం ఇప్పుడు బంధు ఎవరంటే స్వచ్ఛందంగా చేయాలి ఎవరైనా చేయాలనుకుంటే కనుక మీరు జెండాలు పట్టుకొని మీరు షాపులు కట్టకపోతే మీ సంగతి చూస్తా అని బెదిరిస్తుంటే ఎవరు చేస్తారు ఎవరికి భయపడతారు చంద్రబాబు భయపడతారా చంద్రబాబు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎందుకంటే తప్పులు అన్నీ కూడా క్లియర్గా దొరికిపోయాడు కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చినా కూడా అతనికి అతని సాక్ష్యాధారాలతో మనం ముందుకు వెళ్ళాం కాబట్టి అతను ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు ఇవన్నీ కూడా ముసలి కన్నీరు పాప ఎందుకు ఆమెతో భువనశ్రీ గారితో మాట్లాడించి పాప ఎందుకో ఆమెతో మాట్లాడిస్తున్నారు నువ్వు ఇలా మాట్లాడమ్మా అని చెప్పి లేదా సింపతికి అయినందుకు దొంగను దొరికాడు దొంగ జైల్లో ఉండగా ఇంట్లో ఉంటాడా అతను దొంగే కదా యువత కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పోయి యువత పేరు చెప్పుకొని డబ్బులు దోచుకున్నాడు దొంగ కాక ఏమవుతాడు అతను అందుకే చంద్రబాబు నాయుడు కానీ నేను నారా లోకేష్ గారు బాలకృష్ణకి చెప్పేది ఒకటే దయచేసి అవినీతిలు అరాచకాలు మీరు చేసినవన్నీ కూడా బట్టబయలవుతున్నాయి మీరు దోచుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆధారంతో సహా ఈ ప్రభుత్వం మన అన్ని వ్యవస్థలకి అన్ని వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ చేయడం జరిగింది తప్పకుండా అవన్నీ కూడా కోర్టులకి చూపెడతాము అతను చేసిన తప్పు ఏదైతే డబ్బులు దోచుకున్నాడో అంతా కక్కిస్తాము అది మళ్ళీ యువతకు ఖర్చు పెట్టే విధంగానే ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ బాలకృష్ణ అరిసిన లోకేష్ ఏదైనా వాగినా కానీ ఎవరు కూడా పట్టించే పరిస్థితి ఎందుకంటే లోకేష్ కూడా చూసే రెండు మూడు రోజుల్లో మత్తి తప్పి మాట్లాడుతున్నాడు యువగళాన్ని సస్పెండ్ చేశాడట యువగళం అనేది ఎవరైనా వాయిదా వేసామో బ్రేక్ ఇచ్చామో అంటారు ఎవరైనా కనుక సస్పెండ్ చేశాడంట అసలు ప్రజలే సస్పెండ్ చేశారు నారా లోకేష్ని ఇతను సస్పెండ్ చేసేది యువగళాన్ని ప్రజలే నేను సస్పెండ్ చేశారు బాబు అని చెప్పి తెలియపరచుకుంటూ ఏదేమైనా కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ప్రజా సొమ్ము దోచుకున్నాడు ఎవరు కూడా బాగుపడే పరిస్థితి కాదు ఆ సొమ్ముని కక్కించే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ నాన్నకి వర్తించాలి ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఈ కేసేగా వచ్చింది ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా 12 కేసులు పెట్టాలి ఇప్పుడు ఆయన కూడా 12 కేసులు పెట్టించుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే యువతని మంచి మార్గాలను నడిపించాలి ఎవరైనా కానీ మా ముఖ్యమంత్రి గారేమో పిల్లలు చదువుకోవాలని చెప్పని పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ ఏమో యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు మీరు కేసులు పెట్టించుకోండి మళ్ళీ నిన్న బంధులు ఏం జరిగింది చూశారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగాలంట హెరిటేజ్ మాత్రం బంద్ జరగకూడదంట మళ్ళీ హెరిటేజ్ అయితే నడుపుకోవాలి అతని వ్యాపారం నడవాలి మళ్ళీ నిన్న సాక్ష్యాలతో సహా చూపెట్టారు కదా పెద్దిరెడ్డి గారు అందరూ చూపెట్టారు హెరిటేజ్ సమస్యలు అన్ని చోట్ల పనిచేసినాయి వాళ్ళ వ్యాపారానికి మాత్రం 1 రూపాయి లాస్ ఉండకూడదు ప్రజలు మాత్రం రోజువారీ చేసే వ్యాపారాలను కూడా ముయించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని బంధుకి వాళ్ళు పిలిపించారు తప్ప ప్రజల మీద అనేది ప్రేమ లేదని తెలిసింది నేను నారా లోకేష్ ఒకటి చెప్తున్నాను ఇప్పటికైనా కానీ నువ్వు జ్ఞానం తెచ్చుకొని మంచి మార్గం నడిచేవందుకోండి తప్ప యువతను రెచ్చగొట్టి యువతల్ని ప్రేరేపే వాళ్ళని ఉగ్రవాదంగా ప్రేరేపించే మాత్రం చేస్తే మాత్రం పద్ధతి కాదని చెప్పి నేను నారా లోకేష్కి హితవు పలుకుతున్నాను.